నిజానికి ఇది మా అమ్మను చంపిన రాక్షసి నా కళ్ళను నా నుండి లాగేసుకున్న పిశాచి హైనా నేను దీన్ని మార్చి మనిషిని చేయాలనుకున్నాను మీరు దీన్ని పెంచి పోషించారు ఇప్పుడు మీరు వెళ్ళిపోతే విన్నిని నేను ఒక్కని ఎలా మార్చగలను నాకు తోడు ఎవరు ఉంటారు నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతారమ్మా తల్లి లేని నాకు మీరే దిక్కయ్యారమ్మా నాన్న నాకు ప్రేమను పంచారు ఇప్పుడు దీని మాటలు పట్టుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోతారా ఇదెక్క న్యాయమమ్మా అయితే మీరు నన్ను పరాయి వాళ్ళలాగా చూసారన్నమాట మీ మనసులో అదే ఉంటే మీరు వెళ్ళిపోండి అన్న నేను ఆపను सारी शशांक माटलु पड़लेक वेल्तामन्नां कानी निन्नु बाध पेट्टालनी कादु प्लीज अम्मा दयचेसि नन्नु वदिलि वेळ्ळोद्दम्मा नन्नु प्लीज नन्ना శశాంకిని విడిచి వెళ్ళడం కరెక్ట్ కాదు అనిపించింది చంద్ర సరే సద్దుకు పోగొల్ను అనుకుంటే నీ నిర్ణయమే నా నిర్ణయం రావయ్య మేనేజర్ రా 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 ఏంటి మోహమాట పడుతున్నావు ఏంటి రా 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 అంకే నీతో మాట్లాడతాడు వచ్చారా కూర్చోండి పర్లేదు మేడం ఆఫీస్ కళ్ళకుండా ఇంటికి వచ్చారేంటి ఈ రోజు సరుకు ఒరిసా పంపాలని చెప్పారు అదే మేడం దాని గురించి మాట్లాడదామని అది తత్తరపడతావేటి మా ఆవిడ బిత్తరపోద్ది ఏముందో నిజం చెప్పు ఏమైంది సరుకు మన స్టేట్ బోర్డు దాటి వెళ్ళాలి కదా చెక్ పోస్ట్ దగ్గర కొన్ని డబ్బులు కట్టాలి మేడం సరే మనం బిల్స్ అవి రెగ్యులర్ గా పంపిస్తున్నాం కదా దానికి ఎందుకు మొహమాట పడ్డం అంబిక బిల్స్ అన్ని కట్టేశాం రసీదులు కూడా ఉన్నాయి మరి ఇంకెందుకు డబ్బు లంచం అంబిక లంచం 10 రూపాయలు లంచం ఇవ్వడానికి మనం ఏం స్మగ్లింగ్ చేయడం లేదే చట్ట ప్రకారం ఇక్కడ వ్యాపారం చేస్తున్నాం నిజమే కానీ ఆ చంద్రగడ అలవాటు చేసిన పద్ధతి ఆ చంద్ర బావకు తెలియకుండా మన లారీల్లోనే అక్రమంగా సరుకు పంపించేవాడంట దానికే ఈ లంచం ఇదంతాను ఇప్పుడు మనం వాళ్ళకి లంచం ఇవ్వకపోతే అక్కడ చెక్ పోస్ట్ లో లోడికి 100000 రూపాయలు అలవాటు అయిపోయింది కదా ఇవ్వకపోతే వాళ్ళు సరుకు పంపించరు నువ్వెన్ని చెప్పినా నీ లంచం ఇవ్వడానికి ఒప్పుకోను అయితే వ్యాపారం మంట కలిసిపోయినట్టే చెప్పవయ్యా మేనేజరు లోని పంపించడం పంపించకపోవడం పక్కన పెడితే మన లారీలో దొంగ సరుకుందని సీజ్ చేస్తామని బెదిరిస్తున్నారు మేడం ఇది అన్యాయం నిజమే కానీ అక్కడ చంద్ర అక్కడ చెక్ పోస్ట్ లో అందర్ని గ్రిప్ లో పెట్టుకున్నాడు అంబిక కస్టమర్ దగ్గర మాట పోతుంది బిజినెస్ లాస్ అవుతుంది పైగా దొంగ సరుకుదని లోడ్ సీజ్ అయిపోతుంది తప్పదు అంబిక కొన్నిసార్లు వ్యాపారంలో కాని పనులు చేయక తప్పదు మెల్లిగా ఈ సమస్యను సాల్వ్ చేద్దాం గాని ఈసారికి ఇలా కాల్చేద్దాం నాకు మనసు రావడం లేదు అట్ట లోడ్ వెళ్ళలేదు
తప్పదా? నువ్వు చెప్పు అయ్యా మేనేజరు, ఆవిడ చేత ఈ పని నేను చేయించలేకపోతున్నాను రా బాబోయ్. తప్పదు మేడం. ఇదే చివరిసారి, ఇంకొకసారి ఇలాంటి సమస్య రాకుండా చూసుకోండి. నేనెవరితో మాట్లాడమంటే వాళ్ళతో మాట్లాడతాను. నువ్వు మాట్లాడతావు సరే, వాళ్ళు ఇవ్వనంటారు కదా. తప్పదని నువ్వు ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ కూడా రింగ్ అవ్వదు. అది మన చేతుల్లో లేదంబిక, ముందు డబ్బులు తీసుకొచ్చివ్వు. సరే, ఆఫీస్ అకౌంట్లో ఉంటాయి, తీసివ్వు. భలే దానివే, ఇలాంటి లెక్కలు ఆఫీస్ లెక్కల్లో చూపించకూడదు, తర్వాత ఐటింగ్ లో ప్రాబ్లం వస్తుంది. మనం బయలుదేరదాం పద, మనం లోడ్ ని త్వరగా పంపించాలి కదా. నువ్వు బయలుదేరు అంబిక, వస్తామే. వస్తాం మేడం. మేనేజరు, ఏమైనా ఆ చంద్రంగాడు మన ఆఫీస్ దోసేశాడు అయ్యా. సిసి, ఆడో మనిషేనా, ఆడో మనిషేనా అడుగుతున్నాను. అసలు ఎలా వదుగుతాడు, ఎలా వదుగుతాడు? ఈ ఓవర్ యాక్టింగ్ అంతా ఎందుకో తెలుసా? ఈ మధ్య సిసి కెమెరాల్లో దొరికిపోతున్నావయ్యా, అందుకే ఇలా పక్కకు లాగా. ఏది ఆ డబ్బు? నీకు 25, నాకు 75. అదేంటి 50-50 అన్నారు కదా. అరే పెన్నెంట భలే ఉందే, ఇది కూడా లాగేసుకుంటారా ఏంటి? మాకు పెన్తో పని అయితుంది, పెన్ను లేకుండా ఎదుటి వాళ్ళ తలరా తల రాసే కలియుగ బ్రహ్మం లేదు. ఇప్పుడు రాయలా ఆ చంద్రంగాడు మీద ఆన్ ది స్పాట్ స్టోరీ. లంచం అంటే ఏంటో తెలియని చంద్రంగాడిని లంచగొండిని చేసి ఈజీగా మా ఆవిడ దగ్గర లచ్చ నొక్కేలా. ఆడి పేరు చెప్పుకుని మనం ప్రతిసారి లోడికి 100 రూపాయలు నొక్కేస్తూ ఉంటాంగా, దాన్ని మనం చెరిసగం పంచుకుందాంలే. ఏంటి చెరిసగం అంటే? 50,000 రావాలి కదండి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఐడియాకి లచ్చ కదా, అందులో 50-50, నీకు 50 నాకు 50, సరిపోయిందా? ఇకపోతే మా ఆవిడ దగ్గర కష్టపడి వసూలు చేశాను కదా, దానికి 25,000 అనమాట. సో నాకు 75, నీకు 24, జిఎస్టీ కట్ చేశాను అందుకే 24 ఇచ్చాను. అర్థమైందా? అసలే మార్కెట్లో కథకి చాలా డిమాండ్ ఉంది మేనేజరు, ఊరికే కథలు రాయకూడదు. సరే కానీ పెన్నిస్తారా నేను వెళ్ళాలి? ఈ పెన్లో ఏదో ఉందయ్యా కనబడుతుంది, అస్సలు ఇవ్వబుద్ధి కావట్లేదు. అయితే పెన్ను బదులు పాతిక వెళ్ళివ్వండి. మరి కథకి ఎంత డిమాండ్ ఉంటే ఆ కథ రాసే పెన్నుకి ఇంకెంత డిమాండ్ ఉండాలి? చెప్పాను కదయ్యా నాకు పెన్తో పెద్దగా పని లేదు. ఈ పెన్ నువ్వే ఉంచుకో, డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో. 24,000. వచ్చినప్పటి నుంచి ఇంటి ముందు ముగ్గుతో అలంకరించి ఇంటికే అందం తెచ్చారు. సుజాత పోయాక మళ్ళీ ఇంటిని ఇలా చూస్తానని అనుకోలేదు. అవును, మీ కొడుకు కొడలు పెళ్ళయ్యాక కూడా విడిపోయి ఉంటున్నారంట కదా, ఎందుకలా? నీకే విషయాలన్నీ ఎవరు చెప్పారు అసలా? శశాంక్ పిల్ల ఉంది కదా, ఆ పిల్లే చెప్పింది. చూడ్డానికి గయ్యాలిగా ఉంది ఆ పిల్ల. గయ్యాళి అనేది చిన్న మాట అసలా, అది తాటకి, పూతన, హిడంబి, హుళక్కి ఇలాంటి రాక్షస జాతికి చెందింది. పైగా అది నా మేనకొడలే తెలుసా అసలా, నేనే దాన్ని పెంచి పోషించింది. అవునా? మరి మీ మీద చాడలు చెప్తుంది, అదేం బుద్ధి? దాని బుద్ధి గడ్డి తింది అసలా, అది స్వార్థంతో మా అందరిని రాచి రంపాన పెడుతోంది. అవును,
మీరున్నట్టుండి ఇలాంటి పరిస్థితికి ఎలా వచ్చారు? ఏం చెప్పమంటారండి నా బాధ? నాకు చెప్పకపోయినా పర్వాలేదు, ఆ దేవుడికైనా చెప్పండి. శ్రీరామనవమి కదా, మీరు మీ ఆయన కలిసి రాముల వారి కళ్యాణం జరిపిస్తే మీ కష్టాలు తీరిపోయే అవకాశం ఉంది. గుడి దగ్గరే చాలా విశేషమైన గుడి, పెద్ద ఎత్తున కళ్యాణం జరిపిస్తారు. మీరు మీ వారిని అడిగి చెప్పండి, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ, మిగతాయన్నీ నేను ఏర్పాటు చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి, నేను వెంటనే మా వారిని అడిగి చెప్తాను. అలాగేనండి, నేను వెళ్ళొస్తాను. నమస్కారం పూజారి గారు. నమస్కారం అమ్మా, కూర్చోండి. ఏమా బాగున్నారా? అంతా కులాసేనా? కులాసాగా ఉంటే మీ అవసరం ఏమొస్తుంది? ఏమైందమ్మా? అవును, సూర్యం గారు కనపడరే. అవసరమే. అది కాదమ్మ, కళ్యాణం అంటే చాలా ఖర్చు అవుతుంది. ఏం కాదు, ఉన్నంతలోనే జరిపిద్దాం. నాకిప్పుడు కళ్యాణం జరిపించేంత సంతృప్తి లేదమ్మ. ఆ సంతృప్తి కోసమే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరిపిద్దాం అంటున్నాను. వినవేంటి అసలు? ఏంటి పెళ్ళ? అవునరా పెళ్ళే, నువ్వు దాన్ని అపార్థం చేసుకున్నందుకేరా నీకిన్ని కష్టాలు. శ్రీరామనవమి రోజు ఆ సీతారాముల కళ్యాణం జరిపించిన అక్షింతలు మీ నెత్తిని పడితే అన్నీ సర్దుకుంటాయి. కొద్ది భాగ్యం, సింధుని సక్సెస్ అయ్యేదాకా కలవకూడదని నేను అనుకుంటుంటే నువ్వేంటి ఇప్పుడు పెళ్ళంటున్నావు? ఆహా, మరి రాత్రి ఎందుకురా? సింధు ఆశపడిందని శశాంక్తో చెప్పి బాధపడ్డావు? ఓ వినేశావా? వినడమే కాదు, సింధుతో మాట్లాడాను కూడా. అది ఎలాగైనా నిన్ను ఒప్పించమని నన్ను బ్రతిమలాడుతుందిరా. ఎవరు ఎంత బతిమాలినా నేను ఒప్పుకోనంతే, నాకిష్టం లేదు. నేను పెళ్ళి ఇలా చేసుకోదలుచుకోలేదు. సింధు తరపున అందరూ ఉంటేనే ఆ ఆనందం, సూర్యమావయ్యతో సహా. వాడుంటే ఇవన్నీ ఎందుకురా? వాడెక్కడున్నాడో తెలియట్లేదు కదా. ఎక్కడున్నాడో తెలియని వారి గురించి ఎంతని వెతుకుతారమ్మా? అదే నా బాధ అండి. అన్నయ్య వస్తే గాని కొన్ని సమస్యలు పరిష్కారం కావు. అందుకే ఏమైనా పూజలు జరిపిస్తేనైనా గ్రహచారం తప్పుతుందని మిమ్మల్ని పిలిపించాను. జాతకం చూసి దోషాలు చెప్పగలం గాని మనిషి ఎక్కడున్నాడో చెప్పలేం కదమ్మా. ఎంతకీ మా బావున్నాడా లేదా అన్నది. నోర్మయ్, కాసేపు బయటికెళ్ళు. చూడమ్మా, పరిష్కారం అని చెప్పను గాని మార్గం చెప్పగలను. ఇది తప్ప వేరే మార్గం లేదా? లేదంటే లేదు అసలు. ఉందిరా, అవసరం ఉంది. రేపు నువ్వు గుడికి రాకపోతే దాని వ్రతం పూర్తి అవ్వదు, అది పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోదు, ఆకలితో చచ్చిపోతుందిరా. అప్పుడు నీకు పర్వాలేదా? ఏంటి భాగ్యం ఇది, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? మంచి విషయమే చెప్పావు బామ్మా, మంచి రోజు మంచి శకునం, ఒప్పుకోవచ్చు కదా యేష్? నేను సింధుని చూడను మాట్లాడనని చెప్తున్నాను కదా. చూడకురా, మాట్లాడకు, పోనీ పెళ్లి పెట్ల మీద కూర్చో చాలు. బావలేడు కదా, సీతారాముల కళ్యాణం ఎలా జరిపిస్తావు? మహతొక్కతే పీటల మీద కూర్చోలేదు కదంబిక, మరెవరు చేయాలి? మీరు చెయ్యండి. మంచి కోరి చేస్తే చాలు. ఎవరైతే ఏంటి పీటల మీద కూర్చోడానికి, మీ దంపతులు కూర్చొని జరిపించండి. మీరు ఇంట్లో వాళ్ళ పెళ్ళిళ్ళే సరిగ్గా జరిపించలేదు, ఇక రాముడి పెళ్ళి ఏం జరిపిస్తారు? సరే తమ్ము, నీ ఇష్టం. మీరన్నట్టే చేద్దాం పంతులు గారు, ఈ పెళ్ళి జరిపిద్దాం. నువ్వు అన్నట్టే కానివే, కానీ నేను తల ఎత్తను, నోరు విప్పను. ఇది మాత్రం చెప్పు సింధుకి. అలా అన్నావు బాగుంది, ఈ విషయం చెప్తే ఆ పిచ్చిది ఎగిరి గంతేస్తుంది. మంచిదమ్మా, నేను వెళ్ళొస్తాను. అలాగే. శుభస్య శీఘ్రం, అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. చెప్పు భాగ్యం, కాయపండ రెండూ కాదే,
మరి ఒప్పుకున్నాడు. నిజమా? మరి ఇంకేంటి, సూపర్ భాగ్యం నువ్వు. తల ప్రాణం తోక్కొచ్చిందంటే నమ్ము. చెప్పానా వాడు జగముంది అని? పోనీలే, వస్తానన్నాడు కదా. వస్తానన్నాడు కానీ నీ వైపు చూడడంట, నీతో మాట్లాడ్డంట, పేట్ల మీద కూర్చుని తాళి మాత్రం కడతాడంట. చాలు భాగ్యం, వాడు ఒప్పుకోవడమే గొప్ప. అల్ప సంతోషమే నువ్వు. సరే గాని ఏం చెప్పి ఒప్పించావు? నువ్వు నన్ను బెదిరించినట్టే నేను వాణ్ణి బెదిరించాను. శశాంక్ కూడా నచ్చ చెప్పాళ్లే. మీరిద్దరు ఉంటే చాలే భాగ్యం. నా పని నేను చేశాను, ఇక మిగతాది నీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్త, ఎవరికీ అనుమానం రాకుండా చూసుకో. అది నేను చూసుకుంటానులే గాని. థ్యాంక్ యూ భాగ్యం. వెల్కమ్ వెల్కమ్, ఉంటానే. సరే ఉంటాను. ఎస్, యశ్ వస్తానన్నాడు, ఫుల్ హ్యాపీ. కానీ అంబికాతో ఎలా డీల్ చేయాలి? శ్రీరామచంద్ర ప్రభు, సింధు యశుల మధ్య ఏ సమస్యలు తలెత్తకుండా నువ్వే చూసుకోవాలి. వాళ్ళని విడదీసే ఏ శక్తి లేకుండా చేయి స్వామి. అరే లగ్గం గట్టిగానే చేస్తుంది, పెళ్లి కొడుకు మస్తుగా ఉన్నాడు బిడ్డ. అబ్బా దిష్టి పెట్టకు నా మొగుడికి. అరే ఈ బొమ్మ నీ మొగుడా? ఎవరు చెప్పారమ్మా? ఈ పెళ్లి కూతురు బొమ్మని నేనేగా, అప్పుడు పెళ్లి కొడుకు నా మొగుడేగా. ఓహో, అయ్యో అపచారం అపచారం. ఓం శుక్లాం వరదరం. బొమ్మల పెళ్లి కూడా భోజనాలు పెడుతుందా? వాసన మస్తుగా వస్తుంది. వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భామామణియున్, శంకరుని వంటి దైవము లంకాధిపు వైరి వంటి రాజును గలడే. ఏమంటున్నారు మాస్టర్? ఒక కాయ. ఏ కాయ? బీరకాయ బెండకాయ? ఒక కాయ అని చెప్పాను కదా. గదే ఏ కాయ అని అడుగుతున్నా. గదే గదే రా భయ్, వన్ కాయ. రైల్వే స్టేషన్ లో రైల్ సౌండ్ ఇని ఇని ఇంద్రియాలు పనిచేయడం లేదా మాస్టర్? చెప్పిందే చెప్తానవు. నువ్వు కూడా అడిగిందే అడుగుతున్నావు ఇంద్రా భయ్. అది కాదు మాస్టర్, ఒక కాయ అంటున్నావు, అది ఏం కాయ అని అడుగుతున్నా. అదే వన్ కాయ అని చెప్పిన కదా. అబ్బా సరేతి, వాసన మస్తుకొస్తుంది, ఏం కూర ఏంది? వన్ కాయ. అబ్బా ఒరే అబ్బాయి, నేను పొడుపు కథ వేస్తాను, ఇప్పుతావా? సరే అడుగుండ్రి. మనకు మాత్రమే సొంతమైంది, కానీ మనం తప్ప అందరూ వాడుకునేది. ఏంటది? మనకు మాత్రమే సొంతమైందా, కానీ మనం తప్ప అందరూ వాడతారా? కరెక్ట్. ఏందబ్బా ఈ చిత్రంగా ఉన్నది? నా జీవితంలో గిట్లాంటిది ఎప్పుడు ఇంట్లే మాస్టారు.
మీరు పొరపాటున స్టేషన్ మాస్టర్ అయ్యారు గాని తెలుగు మాస్టర్ అయి ఉండాలే. బుర్ర హీట్ అయిపోతుంది, అది ఏందో చెప్పుండ్రి. చెప్తాన్రా. మన పేరు? నా పేరు యాదగిరి. అంటే నా పేరు నేను పిలుచుకోలేనా? అంతే. అవును, అందరు పిలుస్తారు. ఏం చెప్పిల్లు మాస్టారు. థ్యాంక్స్. ఆ కూర ఏంటంటే వంకాయ. పరేషాన్ చేస్తాను మాస్టర్. మీరేమో ఆకాయ ఈకాయ అని ఆగం చేస్తున్నారు. ఆ పిల్లేమో రెండు బొమ్మలు పెట్టుకొని నామోగుడు నామోగుడు అంటుంది. మళ్ళీ మొదలు పెట్టిందా? మళ్ళీ మొదలు పెట్టావా? మళ్ళీ మొదలు పెట్టావా? ఎన్నిసార్లు చెప్పాను ఈ బొమ్మ నా మొగుడు అనొద్దని చెప్పానా? నువ్వు ఇంకా చిన్నపిల్లవు అనుకుంటున్నావా? ప్రసాదు, నా మొగుడిని నాకు ఇచ్చేయి. నీకు చెప్తుంటే ఇంకా అర్థం కావట్లేదా? నువ్వు ఈ బొమ్మను మొగుడు అంటే నేను ఊరుకోను. నీకు ఈ బొమ్మను ఇవ్వను. చెప్తే అర్థం కావట్లేదా? పోతలకి నువ్వు అలిగినా నేను ఇవ్వను. గదేంది మాస్టర్ గట్ల చేసినావు? ట్రాన్స్ఫర్ అయి వచ్చి 4 రోజుల సంధి చూస్తానా? గా పిల్ల గా బొమ్మలు లేకుండా ఉండలేదు. ఉండాలరా, లేకపోతే కష్టం. దానికి మెదడు ఎదగలేదు గాని వయసు ఎదిగింది కదా. అలా ముగుడు ముగుడు అంటుంటే చూడటానికి చూసేవాళ్ళకి ఎవరికి బాగుండదు. ఎంత ప్రయత్నించినా మానడం లేదు. నేనే ఎలాగోలా మానిపించాలి. నేను అడగకూడదు గాని అసలు ప్రాబ్లం ఏంది మాస్టర్? వీళ్ళమ్మ తన కళ్ళ ముందే అగ్ని ప్రమాదంలో చనిపోయిందిరా. అప్పుడు దాని వయస్సు 6. ఆ షాకులో నుంచి ఇంకా తీరుకోలేదు. ఆ సీతారాముల కళ్యాణంలో అయినా మనం జంటగా కూర్చుని ఆ పుణ్య దంపతుల నుంచి జాలు బారిన అక్షింతలని మన తల మీద పోసుకుంటే అలా అయినా మన జీవితాల్లో మార్పు వస్తుందని, మనం ఒక్కటయ్యే అదృష్టాన్ని కలిగిస్తుందని నేను నమ్ముతున్నాను.